సంవత్సరం అంటే అర్థం ఏంటి చెప్పండి వాడుతుండు కాలమన కాలానికి కాలమన పదం ఉంది సంవత్సరం అంటే కాలమన అని చెప్పండి కాలమన పార్ట్ అది సమ్యక్ సంపూర్ణముగా అన్ని మార్పులు ఏ కాలంలో వసిస్తాయో దాని పేరు సంవత్సరం అన్నాడు పేరు పెట్టడంలో అర్థం చూడండి కాలములో మార్పులన్నీ ఉన్న ఫుల్ టైం కి సంవత్సరం అన్నట అది ఎలాగంటే వసంతం చెట్లు చిగుర్చడం మొదలైనవన్నీ మొదలవుతాయి తర్వాత చివరికి చెట్లు నాలడం ఒక సైకిల్ పూర్తవుతుంది ఇందులో అన్నీ వస్తున్నాయి ఎండ వాన చలి అన్నీ ఒక సైకిల్లో పూర్తవుతాయి మళ్ళీ నెక్స్ట్ వచ్చేది దీని యొక్క తిరిగి ఆవృతి అదే మళ్ళీ కంటిన్యూ అవుతుంది తప్ప ఉన్న కంప్లీట్ సైకిల్ మళ్ళీ తర్వాత వస్తుంటుంది కనుక ఒక సంవత్సరం అంటే అన్ని మార్పులు ఏ కాలంలో కనబడతాయి దాని పేరు సంవత్సరం ఆ మార్పులు వాటిలో వచ్చేటువంటి పరిణామాలు కనుక ప్రకృతి సంవత్సర రూపంలో మనకు కావలసినవన్నీ ఇస్తుంది మనకు కావలసినవి వర్షిస్తుంది కనుక వర్షం అని పేరు కూడా దానికి వస్తుంది అది ఒక సంవత్సర కాలంలో ప్రకృతి అన్ని రకాల మార్పులతో మనకు కావలసినవన్నీ ఇస్తున్నది ఇవే మరొక సంవత్సరం రిపీట్ అవుతాయి కనుక సంవత్సరం పూర్ణస్వరూపం అంటూ సంవత్సరం భగవత్ స్వరూపంగా చెప్తున్నారు అందుకే మనకి హ్యాపీ న్యూ ఇయర్ ఇవన్నీ ఎవడూ చెప్పక్కర్లేదు సంవత్సరం భగవత్ స్వరూపంగా భావించే మనకి అన్ని సంవత్సరాలు బాగుండాలి అంటూ ప్రతిరోజు పొద్దున్నే సంవత్సర స్మరణ అయనం మాసం పక్షం దినం రాత్రి అన్ని స్మరిస్తున్నాం తిథి వార నక్షత్ర యోగ క్రమాలు అన్ని ఉంటున్నాం కాలస్వరూపం కాలంలో వచ్చే మార్పులన్నీ సంవత్సరం అనగానే అయనములు దాంట్లోకి వస్తున్నాయి మాసములు దానిలోకి పక్షములు దానిలోకి వారములు దానిలోకి వచ్చాయి ఇది అంతా కలిపి సంవత్సరం కానీ సమస్త కాలస్వరూపుడు అర్థం సంవత్సర అని అయితే మనం సంవత్సరం అంటే మనకి 12 మాసములు కలిపి ఒక సంవత్సరం దేవతలకి మన సంవత్సరం ఒక రోజు అదే దేవతల పర్వాలు సంవత్సరానికి ఒకసారి ఎందుకు వస్తాయి అంటే ప్రతిరోజు కూడా చేసుకుంటున్నా అని అర్థం ఇక్కడ మన సంవత్సరం వాళ్ళకి ఒక రోజు కనుక దేవతలకి పితృదేవతలకు కూడా అది పితృదేవతలకు కూడా సంవత్సరానికి ఒకసారి అద్దెకి పెట్టడంలో కారణం ప్రతిరోజు పెడుతున్నాం అని అర్థం వారి రోజుల్లో కనుక సంవత్సరం ఇంత ప్రధానమైన కాలం కనుక అయితే సంవత్సరం ఎందుకు చెప్పారంటే సంవత్సరంలో మార్పులన్నీ మన వల్లగా జరగట్లేదు పరమాత్మ యొక్క స్వరూపం చేతనే అందుకే విష్యు హ్యాపీ న్యూ ఇయర్ అనే మాట వేదంలో కనబడుతుంది ఎలా కనబడుతుంది అంటే శివాన సంత్ వార్షికీ అనే మంత్రం ఉందండి అంటే వార్షికీ అనగా సంవత్సరంలో వచ్చే మార్పులన్నీ శివాన సంత్ మనం శుభకరంగా ఉండుగాక ఇంతకంటే బెస్ట్ విషెస్ ఎవరు చెప్తారు చెప్పండి అక్కడ అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ డే అనే మాట కూడా కనబడుతుంది సుషాచ మే సుదినంచ మే సుష అంటే గుడ్ మార్నింగ్ సుదినం గుడ్ డే అంటే శుభాకాంక్షలు నోటి నుంచి కాకుండా మంత్రం నుంచి వస్తాయి అది గొప్ప విషయం అలా సంవత్సర స్వరూపాన్ని నేను విధంగా చెప్తున్నారు అయితే ఇక్కడ మనకు రహస్యం ఉంది యజ్ఞములు సంవత్సర రూపంగా చెప్పబడతాయి అందుకే ఇది రహస్యమైన విషయం ఉంది అక్కడ భగవానుడు యజ్ఞస్వరూపుడు కనుక సంవత్సరం అంతా యజ్ఞాత్మకం ఇది ఎలాగంటే ఇప్పుడు అగ్నిహోత్ర గృహాలు యజ్ఞ సంస్కృతి క్రమంగా పోతుంది మనం ఏమి పోగొట్టుకున్నామో తెలిస్తే కళ్ళ నీళ్ళు వస్తాయండి అందుకే తెలుసుకునే ప్రయత్నం కూడా చేయట్లేదు మనకి ఎంత గొప్ప జ్ఞానం పోయిందో ఒక సంవత్సరంలో వసంతం నుంచి ఋతువులు మారుతూ ఉన్నప్పుడు ఒక పూర్ణిమకి ఒక అమావాస్యకి ఏ క్రతువులు చేయాలో ఉన్నాయి ఆ క్రతువులు అగ్నిహోత్ర గృహాల్లో జరిగేవి దశపూర్ణ మాసేష్టి ఇత్యాదులు ఉంటాయండి అదే పూర్ణమాస దర్శ ఇత్యాది ఇష్టులు ఉంటాయి అవి మనం ఇప్పుడు న్యాసాల్లో దర్శ పూర్ణమాసాత్మక ఇత్యాదులు చేస్తున్నాం ఇవన్నీ క్రతువులు పేర్లు అదేవిధంగా శరత్కాలం వచ్చినప్పుడు క్రతువు చేస్తారు వసంతం వచ్చినప్పుడు క్రతువు చేస్తారు ఋతు ఋతువుల్లో వచ్చే మార్పులు గమనించి ఆ మార్పులు బట్టి దేవతాశక్తుల అనుగ్రహం భూమికి లభించడం కోసం క్రతువులు చేయడం ఉన్నాయి ఈ క్రతువు అంతా సంవత్సరాత్మకం ఈ సంవత్సరాత్మక యజ్ఞముల రూపంగా కాలంలో వచ్చే మార్పులు క్షేమం కలగడం కోసం యజ్ఞములు ఏర్పాటు చేశారు పెద్దలు ఆ యజ్ఞ రూపుడు విష్ణువు యజ్ఞమై విష్ణువు కదా కనుక సంవత్సర కాలంలో వచ్చే యజ్ఞస్వరూపుడు నారాయణుడు అని చెప్పడం ఈ యజ్ఞస్వరూపుడైన నారాయణుడు మనం అనుగ్రహించుగాక అని ఈ భావం ద్వారా ఈ నామాన్ని మనం ఉపాసన చేయాలి అందుకే అహహ సంవత్సర పగలు సంవత్సరం అనే రూపంతో ఉన్నవాడు అయితే అహహ అనే మాటకి శంకర భగవత్పాద వారు గొప్ప మాట అన్నారు పగలు పగలు అంటే అర్థం ఏంటంటే ప్రతి వస్తువు తేటగా కనబడే సమయం పగలు అన్నారు అంటే ప్రకాశ స్వరూపం పగలు పగలు రాగానే అన్ని వస్తువులు చక్కగా కనబడతాయి తేటగా కనబడతాయి కానీ అహహ అంటే అన్నీ స్పష్టముగా తెలియజేసే ప్రకాశము అనగా జ్ఞానము అని అర్థం చెప్పారు అహహ అంటే జ్ఞానస్వరూపుడు అని అర్థం చెప్పారు ఇది కూడా చాలా బాగుంది మనకి పగలు అంటే సూర్య రూపంగా పగలు కలిగించేవాడు అదేవిధంగా సంవత్సర రూపుడే యజ్ఞ రూపంగా ఉన్నవాడు కాలస్వరూపుడు నమస్కారం చేసుకుంటూ